రోజా అరెస్ట్ట పారి ఉంటే పట్టుకున్నారట పోలీసులు మొత్తానికి వైసీపీ పాలనలో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండదని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో చాలా అరచకాలు జరుగుతున్నాయని పర్సనల్గా అటాక్స్ చేసి కావాలనే కేసులు పెడుతున్నారంటూ టీడీపీ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం వైసీపీ చేస్తూనే ఉంది అంటే ప్రజల్ని నిందించారు ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు నెల రోజులకే వాళ్ళకి సూపర్ సిక్స్లో మొత్తం అన్నీ చేసేయాలంట అంతేకాకుండా డబ్బులు వేసేయాలి అలాగే రోడ్లు పడిపోవాలి ఇంకా నయం ఇంకేవైనా అడగలేదు మరి అలాంటప్పుడు కాస్త టైం తీసుకోవాలి పెన్షన్ ఐదేళ్లకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మరి వచ్చి వారం రోజులు కాకముందే అద్భుతమైనటువంటి మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అయితే ఈ విషయాలపై రోజా మాత్రం వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ ముందర గొడవ చేస్తుంటే పోలీసులు ఆమెను వారించారు అయినా ఆమె పట్టించుకోకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు గతంలో కూడా రోజాకి ఇలాంటివి కొత్త కాదు వైసీపీలోకి ఆమె రావడానికి ముందు టిడిపిలో ఉన్నప్పుడు ఇలాంటివి అలాగే వైసీపీలోకి వచ్చాక కూడా ఇలాంటివి చాలా చేశారు ప్రస్తుతం తన ఉనికిని ప్రజలు మర్చిపోతే రాజకీయంగా తనకి అసలు మరి ఏ రకంగానూ ఉండదని చెప్పి ఇలాంటి హంగామాలు చేస్తున్నారు రోజా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రోజా పాలిటిక్స్ మానేసి మళ్ళీ సినిమాలోకి వచ్చి సీనియర్ క్యారెక్టర్లు వేసుకుంటే బెటర్ గా ఉంటుందని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద రోజా చేసిన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా ఏ తెలుగు రాష్ట్రంలోనే తెలుగుదేశం అభిమాని మరిచిపోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో జాగ్రత్తగా ఉంటే రోజా గారికి అంతే బెటర్ అంటూ ఆ అభిమానులు కూడా చెప్తున్నారు